మీ క్వశ్చన్ అండి. టిల్లో అన్న ఇక్కడ. అయితే ఇప్పుడు రాధిక లిల్లీ కలిపి ఇంకొక టిల్లు క్యూబ్ ఏమైనా వచ్చేది ఉందా? టిల్లు క్యూబా? చూద్దాం దీని సంగతి ఏందో ఫస్ట్. అది ఇంకొక క్వశ్చన్ అన్న. ఏ పెద్ద తలకనొప్పి సినిమా తీయడం అంటే మాట్లాడుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. ఇంకొకటి, అది మీకు రాధిక కన్నా లిల్లీ క్యారెక్టర్ బాగుందా, రాధిక క్యారెక్టర్ బాగుందా? అంటే ఇద్దరిలో ఏది బాగుంది, వీళ్ళిద్దరిలో ఏది, అంటే డిఫరెన్స్ బిట్వీన్, అట్లా అడుగుతున్నా. ఇక్కడుందిగా. అంటే ఇప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఒకేసారి జరుగుతుంది, ఓకే, అలా అని చెప్పి సెకండ్ లవ్ బాగోదని కాదు. లవ్ ఈజ్ అ రికరింగ్ నీడ్, అది మనకు అందరికీ కాన్స్టెంట్గా కావాలి. సో మనకి ఎన్నిసార్లు మనసు విరిగినా కూడా మళ్ళీ మనం నమ్ముతాం, మళ్ళీ లవ్ చేస్తాం, ఈసారి మోసపోతే మళ్ళీ ప్రేమిస్తాం. సో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు. ఒకసారి ఇద్దరిని కలిపి చూడండి, లంగ్స్ లాంటి వాళ్ళు ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని ఉంది. ఆ రెండు ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని, ఆ రెండు లంగ్స్ ని చూడాలనుకుంటున్నాం. చూస్తామేమో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అను గారు. మీకు మేడం, మీరు ఎంత మీరంటే ఎంత ఇష్టం అన్నది మీ మూవీలో డైలాగ్ తోటే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఐ లవ్ యూ అను. ఇప్పుడు దాకా అభిమాని అన్నారు కదా, అభిమాని అన్నాను మేడం. సైడ్ క్యారెక్టర్స్గా మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు ఇష్టంగా మారింది. ఇన్ని మూవీస్ మెయిన్ లీడ్గా చేశాక ఆ ఇష్టం అనేది ప్రేమగా మారింది. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ మిమ్మల్ని లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే ఈ మూవీ మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు, అందులో 5000 మంది పరిచయం ఉంటారు, అందులో 4000 మందితో మీరు కలిసేది ఉంటారు, అందులో 100 మంది క్లోజ్ అయ్యి ఉంటారు, అందులో 20 మందికి మీరు తప్పగా నచ్చేస్తారు మేడం. అందులో 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్లీ మీకు చెప్తాం అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్తాను. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆపేసి మీరు నో చెప్తారేమని, ఇప్పుడు ఇది అంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తాను మేడం. ఐ లవ్ యూ అను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం, వీలైతే ఇద్దామని. కాకపోతే నాకు మీ మీద ఉన్న ప్రేమకు సరిపడే గిఫ్ట్ అయితే ఎక్కడ దొరకలేదు మేడం. దొరికింది ఒకటే ఒకటి, అదేంటంటే దిస్ ఈజ్ మీ, నా ఈ జీవితం మీకు ఈ అంకితం మేడం. ఐ లవ్ యూ అను. కాదు, ఆవిడ కన్ఫ్యూజ్ అయిన తెలుగు మాట్లాడావా మలయాళం మాట్లాడావా అని ఆలోచిస్తున్నారు అప్పటి నుంచి. బట్ థ్యాంక్ యూ, నో మోర్ ఫొటోస్ అండి. ఇంకా నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాన్స్, దీంతో క్లోజ్ చేద్దాం. ఇంకా ఫ్యాన్స్ ఎవరైనా? అన్న హాయ్ సిద్ధు అన్న. డార్లింగ్ అన్న, మీ ఫ్రెండ్ విశ్వక్ సేన్ అండ్ మీరు కలిసి ఫ్యూచర్లో మల్టీ స్టారర్ ఎప్పుడు చేస్తున్నారు? మంచి స్క్రిప్ట్ పంపండి ఎవరైనా, డెఫినెట్గా చేద్దాం. బాగుంటుంది కదా, ఎనర్జీ హైగా ఉంటుంది చాలా. అండ్ దిస్ ఇస్ ఫర్ అనుపమ మ్యామ్. మ్యామ్ హ్యాపీ బర్త్డే టు అవర్ బామ్మర్ది అండ్ యువర్ బ్రదర్ అక్షయ్. థ్యాంక్ యూ వెరీ మచ్, చెప్తాను నేను.